కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి శ్రీనివాసులతో కలిసి పనిచేయాలని కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేయాలని జనసేన నాయకులకు నాగబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీనివాసులు. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి శ్రీనివాసులతో కలిసి పనిచేయాలని కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం కూడా చేశారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, ఏదైతే తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇప్పటికే తిరుపతి మొత్తం తిరుగుతున్న పరిస్థితి ఉంది. తనకు ఓటు వేయాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మొదట ఏదైతే జనసేన అధినేత తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించడంతో మొదటగా ఆయనతో కేవలం కొంతమంది జనసేన నాయకులు మాత్రమే ఆయనతో నడిచారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు ఏదైతే పసుపులేటి హరిప్రసాద్ మాత్రమే ఆయన వెంట ఉండి ప్రతి చోట ప్రచారానికి అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. కానీ మిగతా జనసేన నాయకులు వారితో కలవని పరిస్థితి అయితే ఉంది. మొదట నాన్ లోకల్ వద్దు, లోకలే ముద్దు అని చెప్పేసి ఒక వివాదం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ నాయక ప్రకటించినటువంటి వ్యక్తి చూసినట్లయితే ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్తూరు వ్యక్తికి ఎలా తిరుపతికి ఇస్తారని చెప్పేసి మొదట వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే గత 2 రోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీస్కి మొత్తం జనసేన క్యాడర్ మొత్తం రావాలని చెప్పేసి ఇప్పటికే తెలపడంతో అక్కడికి చేరుకున్నటువంటి నాయకులు మొత్తం మొన్న అంటే ఏదైతే 2 రోజుల క్రితం నాగబాబుతో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించారో ఆ తర్వాత మొత్తం వీరితో ఏ ఆరణి శ్రీనివాసులే తిరుపతి అభ్యర్థి, ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి. మరోవైపు ముగ్గురు అంటే ఏదైతే తిరుపతి నుంచి 3 జనసేన 2 టీడీపీ అభ్యర్థులు ఎవరనేది వారిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహిస్తాము, ఖచ్చితంగా మీ మాటలు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా ఆయన వాళ్ళ జనసేన క్యాడర్తో తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు. మరో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆరణి శ్రీనివాసులకి అందరూ మద్దతుగా ఉండి ఏదైతే ప్రచారంలో పాల్గొని ఆయన్ని గెలిపించే దిశగా అందరూ అడుగులు వేయాలని చెప్పేసి ఆయనైతే ఈ సమావేశంలో కీలకంగా వాళ్ళతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రచారానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం జనసేన నాయకులే గత 2 రోజుల నుంచి అయితే పూర్తిగా జనసేన మాత్రమే ప్రచారానికి ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ టీడీపీ నాయకులు ఇంకా ఇంతవరకు వాళ్ళతో కలిసి నడిచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే టీడీపీ నాయకులకి స్థానికులుగా మాకే సీటు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఈరోజు కాసేపటి కిందటే చంద్రబాబును కలిసేందుకు కుప్పం కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు వెళ్ళినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ టీడీపీ నాయకులకు కూడా ఇటు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మాత్రమే అని చెప్పేసి ఇప్పటికే జనసేన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వబోతుందని ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో, మరోవైపు టీడీపీ నాయకులు ఏదైతే స్థానిక టీడీపీ నాయకులు కోరుతున్నది ఒకటే, లోకల్ వ్యక్తులకి ఎందుకు కేటాయించడం, 5 ఏళ్లుగా మేము కష్టపడి తిరుగుతున్నాం కానీ పార్టీ మమ్మల్ని గుర్తించకుండా బయట వ్యక్తులకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ఏంటని చెప్పి టీడీపీ నాయకులు ఇక్కడైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా కాసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించి పూర్తిగా ఆమె కంటతడి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. 5 ఏళ్లుగా కష్టపడ్డాం కానీ పార్టీ మాకు ఏమీ చేయలేదు, కానీ తిరుపతి అభ్యర్థులుగా మమ్మల్ని ప్రకటించాల్సింది బయట వ్యక్తులను ప్రకటించింది అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. కేవలం జనసేన నాయకులు మాత్రం ప్రతి ఇంటింటా ప్రచారం చేస్తూ గెలుపు ఖచ్చితంగా ఆరణి శ్రీనివాసులదే అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ స్థానికులు అయితే ఒకటే అంటున్నారు, తిరుపతిలో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థికే ఖచ్చితంగా ఓటు వేస్తాము, ఆయన్ని గెలిపిస్తాము అని చెప్పేసి స్థానికులుగా తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
బయట నుంచి వచ్చారు, ఆ వ్యక్తికి ఇక్కడ ఓట్లు వేయకూడదు అనేసి. నేను ఓటేటున్న ఇక్కడ నుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట నుంచి, ఇంతకుముందు నా గత 40-50 స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మంది ఎమ్మెల్యేలు కూడా బయట రాష్ట్రం నుంచి, బయట జిల్లా నుంచి వచ్చారే తప్ప ఈ జిల్లా వాస్తవ్యులు ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు, ఒక మబ్బురామరెడ్డి గారు తప్ప. గుర్తు చేసుకోవాలి, ఈ నాయకులు చెప్తున్నారు నేను ఈ జిల్లా వాసి, ఈ 14 నియోజకవర్గాల్లో నేను ఒక నియోజకవర్గ వాసి. ఇక్కడ నాకు వ్యాపారాలు, సొంత ఇల్లుంది, సొంత వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాను. ఇక్కడే నేను 3 పార్టీలు, ప్రజారాజ్యంలో, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అనుభవం ఉంది. 14 నియోజకవర్గంలో ఎక్కడ నిలిచినా ఒక జిల్లా యూనిట్లో ఒక భాగం ఇది కాబట్టి దయచేసి తిరుపతి సోదరులందరికీ కూడా వింటున్నా, ఈ కోవర్ట్లు చెప్పుడు మాటలు వినే వాళ్ళ మాటలు వినద్దండి. దయచేసి మీ బిడ్డగా నన్ను చూసుకోండి, నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను.